లో మ్యాథ్స్ లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే తెలియజేయండి. తెలంగాణ వ్యాప్తంగా మ్యాథ్స్ టీచర్స్ కి అనేక సార్లు శిక్షణ ఇచ్చున్నారు. మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా అవుతుంది, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఒక పండుగ దినంలాగా నేను భావిస్తాను. 10% సంపాదించడం అనేటటువంటిది చాలా ఈజీ. ఈవెన్ డేటా అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాని మనం ముందుగా రాసి పెట్టుకోవాలి. దేర్ యూ మే గెట్ వన్ ఎస్ఏ క్వశ్చన్. ఐడెంటిటీ బేస్ చేసుకుని ప్రూఫ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 4 marks ఆర్ 6 marks లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే తెలియజేయండి. మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ తోటి మాకు గైడెన్స్ ఇవ్వండి అని మీరు అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నా ఛానల్ ఫాలో అయ్యేటటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మీరు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మ్యాథ్స్ టీచర్ మువా ప్రసాద్ గారి దగ్గరకు వచ్చాను. ఈ మువా ప్రసాద్ గారు అనే వ్యక్తి నాకు చాలా ఆప్తుడు, చాలా దగ్గర వ్యక్తి. సార్ నేను చాలా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. సార్, మువా ప్రసాద్ గారు తెలంగాణ వ్యాప్తంగా మ్యాథ్స్ టీచర్స్కి అనేక సార్లు శిక్షణ ఇచ్చున్నారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో కానీ, స్టూడెంట్స్ని మ్యాథ్స్లో తీర్చిదిద్దటంలో కానీ సార్కి సారే సాటి. అటువంటి వ్యక్తితోటి ఈరోజు మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మ్యాథ్స్లో, అదేవిధంగా మ్యాథ్స్ పేపర్ని పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మీరు బాగా మార్క్స్ స్కోర్ చేస్తారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు మీ అందరి దగ్గరికి సార్ని తీసుకొచ్చాను. సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ని కనుక మీరు ఫాలో అయ్యి, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని కనుక మీరు తప్పనిసరిగా ఫాలో అయ్యి ప్రజెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు అందరికీ 10 GPA వస్తుంది. సో ఈరోజు తప్పనిసరిగా మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక పండుగ దినంలాగా నేను భావిస్తూ ఉన్నాను. సో నేను పర్టికులర్గా ప్రసాద్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, నా ఇన్విటేషన్ని మీరు మన్నించి మా పిల్లలకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈరోజు మీరు మ్యాథ్స్లో మా పిల్లలందరూ కూడా రేపు జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి, అదేవిధంగా ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, క్వశ్చన్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయో తెలియజేసి మా వ్యూవర్స్ అందరికీ, మా పిల్లలందరూ కూడా 10 GPA వచ్చే విధంగా సహకరిస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఓవర్ టు మువా ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు. సమయం చాలా తక్కువగా ఉన్నది. గణితం అంటే గణిత పరీక్షలో అత్యున్నతమైనటువంటి మార్కులు, 10% సంపాదించడం అనేటటువంటిది చాలా ఈజీ. కాకపోతే సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి విధానంలో మనం ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మనము 10 GPA సాధించడానికి 100కి 100% అవకాశం ఉన్నది. మొట్టమొదట ఈ యొక్క ప్రశ్న పత్రంలో ప్రశ్నల్ని ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలి అనేటటువంటి దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి. అందులో ముఖ్యమైనటువంటిది ప్రశ్నని క్షుణ్ణంగా చదవటము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి అంశంలో దత్తాంశం, గివెన్ డేటా అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో వైల్ యూఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, ప్రశ్నకు సమాధానాన్ని రాసేటప్పుడు తప్పనిసరిగా ఇచ్చినటువంటి డేటాని, క్వశ్చన్ యొక్క నంబర్ని పర్ఫెక్ట్గా వేసి సెక్షన్ వైజ్గా ప్రశ్నలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. రెండవ అంశము, ఆ ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏ సాధనని మనం కనుగొనవలసి ఉన్నది అనేటటువంటి దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించినటువంటి సాధన ఏ చాప్టర్కి సంబంధించినటువంటి అంశము, ఆ దానికి ఉపయోగించినటువంటి ఫార్ములాని మనం ముందుగా రాసి పెట్టుకోవాలి. ఆ రాసినటువంటి ఫార్ములాలో ఇచ్చిన దత్తాంశము, గివెన్ డేటాలో నుంచి ఏ అంశాలు మనకి ఇవ్వబడ్డాయి అనేటటువంటి దాన్ని ప్రజెంట్ చేయాలి. అప్పుడు ఇచ్చిన దత్తాంశంలో నుంచి కనుగొనవలసినటువంటి రాశి ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ విషయాలని ఆ సంబంధిత సూత్రంలో మనం ప్రతిక్షేపించినట్లయితే, అంటే రాశులు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఇచ్చినటువంటి డేటా, గివెన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా, గివెన్ డేటా టర్మ్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఆర్ గివెన్ టు యూ, యూ హ్యావ్ టు అనలైజ్ దట్ వన్ ఫ్రమ్ ది గివెన్ క్వశ్చన్ అండ్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద క్వశ్చన్ అండ్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఫైండ్ దట్ యు హ్యావ్ టు ఐడెంటిఫై. యూ రీప్లేస్ ద వాల్యూస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ ద గివెన్ సెలెక్టెడ్ ఫార్ములా, ఇన్ దట్ యూ విల్ గెట్ ఓన్లీ ద వన్ లెటర్ దట్ ఈస్ టు బి ఐడెంటిఫైడ్. ఇచ్చినటువంటి సూత్రంలో దత్తాంశంలో అన్ని రాశుల్ని మనం ప్రతిక్షేపించిన తర్వాత కనుగొనవలసిన రాశి ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ అంశం వరకు మనం చేసినట్లయితే మనకి మినిమం 50% ఆఫ్ ది మార్క్స్ ప్రతి క్వశ్చన్లో రావటం జరుగుతుంది. ఇది ప్రశ్నని సాధించవలసినటువంటి క్రమం. సాధ్యంగా విద్యార్థులు భావించేటటువంటిది ఏమిటి అనంటే,
ఆన్సర్ లాస్ట్ వరకు ఆన్సర్ రానట్లయితే మార్కులు పొందలేము అనేటటువంటి ఒక అపోహలో ఉంటారు. గణిత ప్రశ్నపత్రం ఎవల్యూషన్ ప్రాసెస్, ప్రశ్నల్ని మరి దిద్దేటటువంటి క్రమంలో మార్కులు అవార్డ్ చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, దత్తాంశాన్ని సేకరించి రాసినటువంటి దత్తాంశము, దత్తాంశంలో అంశాలని ఇచ్చినటువంటి ఫార్ములాని గుర్తించి పొందుపరిచారా లేదా అనేటటువంటి అంశాల మీద, ఆ తరువాత ఇచ్చినటువంటి రాసుల్ని ఫార్ములాలో ప్రతిక్షేపణ చేసి సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఇన్ ది ఫార్ములా అండ్ ఫైండింగ్ ది రిక్వైర్డ్ డేటా. లాస్ట్లో సింప్లిఫికేషన్ పార్ట్కి, లాస్ట్లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్ పార్ట్కి యూ విల్ గెట్ కంక్లూజన్ అండ్ సింప్లిఫికేషన్ పార్ట్కి యూ విల్ గెట్ ఓన్లీ 1 మార్క్. రిమైనింగ్ ద ప్రాసెస్ కంప్లీట్లీ, ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద సమ్కి మాత్రమే ఎక్కువ మార్కులు ఉంటాయి. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి మీకు ఇచ్చినటువంటి 3 సెక్షన్స్లో ఉన్నటువంటి 18 క్వశ్చన్లలో మీరు ప్రయత్నించాల్సినటువంటిది. ఫస్ట్ సెక్షన్లో 6 చేయవలసి ఉన్నది, దేర్ ఈజ్ నో ఛాయిస్ ఫర్ దట్ వన్. రెండవ సెక్షన్లో కూడా 6 క్వశ్చన్లకి 6 సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 3వ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఇస్తే ఎనీ 4 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 16 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసేటప్పుడు ముందుగా మనం ఇచ్చినటువంటి క్రమాన్ని మీరు తప్పనిసరిగా ప్రయత్నించి సాధించుకుంటూ వచ్చినట్లయితే ఫలితము ఖచ్చితంగా మీకు 60 మార్క్స్కి 60 మార్క్స్ ఉంటాయి. రిమైనింగ్ 20 మార్క్స్ బిట్ పేపర్లో ఉంటాయి. మీకు బిట్ పేపర్కి 30 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. బిట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ముఖ్యంగా 3 మెథడ్స్ని ఫాలో కండి. 1, వెరిఫికేషన్ మెథడ్ ద్వారా ఇచ్చినటువంటి సూత్రంలో ఇచ్చినటువంటి సమస్యని ప్రతిక్షేపణ ద్వారా సమస్యకు సాధనని కనుక్కోవటం, 2వది సాధించటం ద్వారా కనుక్కోవటం, 3వది రికగ్నేషన్ అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి చూడగానే ఆన్సర్ చెప్పేటటువంటి, ఈ రకంగా మీరు సాధన చేసుకుంటే బిట్ పేపర్లో ఎక్కువ ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రశ్నల్ని మనం డిస్క్రిప్టివ్లో లాగా చేస్తే సమయం సరిపోదు కాబట్టి ఈ సూచనల్ని బిట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు మీరు పాటించండి. ఇక మెయిన్ పేపర్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి ఏమేమి క్వశ్చన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటటువంటి అంశాల్లో చూసినట్లయితే, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, సో నిర్మాణాలు గ్రాఫులు గీయటము అనేటటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లోకి వస్తాయి. దృశ్యీకరణ అనేటటువంటి అంశంలోకి వస్తాయి. ఈ ప్రశ్నలు మనకి లిమిటెడ్ టాపిక్స్, అతి కొద్ది చాప్టర్స్ నుంచే ఇవ్వటం జరుగుతుంది. అది మనకి 12 మార్కుల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆ 12 మార్కులు ఎలా రావచ్చు అంటే, 2 మార్కుల్లో 1 ప్రశ్న, 4 మార్కుల్లో 1 ప్రశ్న, లేదా 6 మార్కులు 1 ప్రశ్న, మొత్తం 12 మార్కులు. కొన్ని సందర్భాలలో 6 మార్కుల ప్రశ్నలే 2గా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆ చాప్టర్స్ మనం గమనించినట్లయితే సమితుల్లో నుంచి వెన్ చిత్రాలు గీయటం కానీ, లేదంటే వెన్ చిత్రాల నుంచి డేటాను రాసేటటువంటి క్రమం కానీ, బహుపదులు పాలినామియల్స్లో నుంచి ఫైండింగ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాలను కనుగొనేటటువంటి గ్రాఫ్ ద్వారా కనుగొనటము అనేటటువంటి అంశం. ఇక 3వది వచ్చేసి టాపిక్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనేటటువంటి చాప్టర్ నుంచి 3 రకాల ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది. అవి ఏమిటి అని అంటే, 2 రేఖీయ సమీకరణాలు ఇచ్చి వాటికి గల సాధనని కనుక్కొనటం. ఆ సాధన కనుగొనేటటువంటి క్రమంలో మనకి 3 అవకాశాలు ఉంటాయి. 1, ఒకే ఒక సాధన వచ్చేటటువంటిది, ఓన్లీ 1 సొల్యూషన్, హ్యావ్ నో సొల్యూషన్స్ అంటే ప్యారలల్గా ఉండేటటువంటి సమాంతరంగా ఉన్న రేఖలకి సాధన ఉండదు. 3వది కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఏకీభవించేటటువంటి రేఖలు. ఈ 3 అంశాల మీదనే మనకి ప్రశ్నని అడగటానికి అవకాశం ఉన్నది గ్రాఫ్లో. ఇక లాస్ట్ టాపిక్స్లోకి వచ్చేసరికి మరి సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాల్లో నుంచి ఒక త్రిభుజానికి సరూపముగా ఉండేటటువంటి త్రిభుజాన్ని నిర్మించేటటువంటి క్రమం. అందులో మరి ప్రోపర్ రేషియో, ఇంప్రోపర్ రేషియో అంటే క్రమ భిన్నము, అపక్రమ భిన్నము నిష్పత్తిలో ఉండేటటువంటి ఇచ్చినటువంటి త్రిభుజానికి దానికి సమానమైనటువంటి అనురూపంగా ఉన్న చిన్న త్రిభుజాన్ని కానీ, లేదా అనురూపంగా ఉండేటటువంటి పెద్ద త్రిభుజాన్ని కానీ నిర్మించటము అనేటటువంటిది ఒక క్రమం రావచ్చు. 2వది సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్, స్పర్శరేఖలు మరియు వృత్తాల్లో
ఇచ్చినటువంటి ఒక వృత్తం యొక్క వ్యాసార్థానికి బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖను గీసేటటువంటి ఒక రేఖాచిత్రాన్ని గీయమనేటటువంటి ఒక ప్రశ్న రావడానికి అవకాశం. సో ది కామన్ టాంజెంట్, డ్రా ది కామన్ టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు గివెన్ సర్కిల్. సో ఈ ప్రశ్న ఒకటి. దీంట్లో రెండు రకాల మోడల్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అది ఒకటి ఇచ్చినటువంటి రేడియస్ తో సర్కిల్ని గీసి గీసేటటువంటిది ఉంటుంది. బ్యాంగిల్ మీద ఇచ్చి, ఒక బ్యాంగిల్ ఇచ్చి ఆ బ్యాంగిల్కి స్పర్శరేఖలు గీయమని, అంటే ఒక గాజు వృత్తం, గాజుతో వృత్తాన్ని గీసి దాని నుంచి దానికి స్పర్శరేఖలు గీయమని, అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ది సెంటర్ ఫర్ దట్ బ్యాంగిల్. ఆ గీసినటువంటి గాజు యొక్క ఆకారానికి మీరు వృత్త కేంద్రాన్ని కనుగొని దాని ద్వారా స్పర్శరేఖల్ని గీయటం అనేటటువంటి ఒక అంశం. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది, అది స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి చాప్టర్ సాంఖ్యాక శాస్త్రం. ఈ సాంఖ్యాక శాస్త్రంలో మరి ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు, అవరోహణ సంచిత పౌనఃపున్యాలు విడివిడిగా గ్రాఫ్ గీయటము, సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కర్వ్స్ని ఇండివిజువల్గా డ్రా చేయటము, అండ్ కంబైనింగ్ దీస్ టూ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ మీడియన్. ఈ రెండు రేఖాచిత్రాలని కలిపి గీయటం ద్వారా మీడియన్ కనుగొనేటటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటిది కూడా 6 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకంగా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి 12 మార్కులకి రావటానికి అవకాశం ఉన్నది పేపర్స్లో. రెండవ అంశం వచ్చేసి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశం. కమ్యూనికేషన్ అనేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్కి క్వశ్చన్ పేపర్లో మీరు పరిశీలనగా చేస్తే మనకి లిమిటెడ్గా ఉన్నటువంటి ఒక 22 సూత్రాల మీద నుంచే ఒక సూత్రం ఇచ్చి, దే విల్ గివ్ ఎ ఫార్ములా, రైట్, దే విల్ గివ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, రైట్ ది ఫార్ములా ఆఫ్ ది మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ లెటర్ ఇన్ మీడియన్ అనేటటువంటి మధ్యగతం యొక్క వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనటానికి సూత్రాన్ని రాసి అందులో ప్రతి పదాన్ని వివరించండి. అంటే గణిత భాషని విద్యార్థికి వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఇచ్చేటటువంటి అంశం. ఇట్లాంటివి ఏ చాప్టర్స్లో వస్తాయి అనంటే ప్రోగ్రెషన్స్, అంకశ్రేణి గుణశ్రేణులలో ఉన్నటువంటి 3 ఫార్ములాస్ మీద, అదేవిధంగా మరి మెన్సురేషన్ క్షేత్రమితి అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు కనుగొనేటటువంటి చాప్టర్లో 5 అంశాలు ఉన్నాయి, 5 3 15 ఉంటాయి. అదేవిధంగా సాంఖ్యాక శాస్త్రంలో స్టాటిస్టిక్స్లో మీన్ మీడియన్ మోడ్, మధ్యగతము బాహుళకము అంకమధ్యము, ఈ 3 సూత్రాలకు సంబంధించి మొత్తంగా 21 ఫార్ములాలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ కమ్యూనికేషన్లో మనకి 8 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది. ఆ 8 మార్కులు అది 2 మార్కులు లేదా 4 మార్కులు లేదా బిట్ పేపర్లో కూడా అడిగేటందుకు అవకాశం ఉన్నది. సో ఈ రకంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనము అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనెక్షన్ అనేటటువంటి క్వశ్చన్స్ చాప్టర్ టు చాప్టర్ ఉండొచ్చు, డైలీ లైఫ్ టు సిచ్యువేషన్గా క్వశ్చన్స్ ఉండవచ్చు. అంటే లాగర్థమ్స్ని తీసుకొని ప్రోగ్రెషన్స్కి కలపవచ్చు, లేదా రియల్ నెంబర్స్ని తీసుకొని సమతులు అంటే రియల్ నెంబర్స్ సెట్స్ రిలేషన్స్ అట్లా మనకి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రశ్నాపత్రాన్ని చూసినప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంటుంది అని అంటే, కెన్ యూ అగ్రీ విత్ దిస్, డూ యూ జస్టిఫై, గివ్ యువర్స్ కంక్లూజన్ ఫర్ దిస్ వన్, ఈ ప్రశ్న నువ్వు సమర్థిస్తున్నావా లేదా నీ సమాధానాన్ని తెలియజేయండి, ఇటువంటి ట్యాగ్ లైన్స్ ఉంటాయి దానికి క్వశ్చన్కి. సో దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది, అంటే ఒక వ్యక్తి తను ఊహించినటువంటి సమాధానం ఈ రకంగా ఉన్నది, దానితో నువ్వు ఏకీభవిస్తావా లేదా, డూ యూ అగ్రీ విత్ హిమ్ ఆర్ నాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్లో ఒక క్వశ్చన్ తీసుకొని రేడియస్ ఇచ్చి దాని యొక్క ఉపరితల వైశాల్యం ఇంత ఉన్నది, ఒక గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చి దాని ఉపరితల వైశాల్యం ఇంత ఉన్నది అని సరళ అన్నది, సరళతో నువ్వు ఏకీభవిస్తావా లేదా. అంటే మనము ప్రత్యక్షంగా ఆ యొక్క సమాధానాన్ని ఆ ఉపరితల వైశాల్యాన్ని కనుగొనటం, అంటే దట్ సర్ఫేస్ ఏరియా యూ హ్యావ్ టు ఫైండ్, ఇఫ్ యూ గాట్ ది సేమ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అదే విధమైన ఆన్సర్ వచ్చినట్లయితే ఐ అగ్రీ విత్ హర్ అని రాయాలి, నేను ఆమెతో ఏకీభవిస్తున్నాను
లేదంటే ఏకీభవించటలేదు అనేటటువంటి సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. ఈ రకంగా రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేటటువంటి అంశాల మీద క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఎక్కడెక్కడ రావచ్చు అని అంటే రియల్ నెంబర్స్లో రావడానికి అవకాశం ఉన్నది, సెట్స్లో రావచ్చు, తర్వాత మెన్సురేషన్లో అడిగేదానికి అవకాశం ఉన్నది, తర్వాత ట్రిగ్నామెట్రీలో కూడా అడగటానికి అవకాశం ఉన్నది. ప్రోబబిలిటీ అనేటటువంటి ఒక చాప్టర్ ఉన్నది, సంభావ్యత అంటాం. ఇందులో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, బట్ ఈ ఫార్ములా అన్ని క్వశ్చన్స్కి కూడా ఒకటే ఒక ఫార్ములా, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఒక్క ఫార్ములా ప్రాబబిలిటీలో ప్రశ్న నువ్వు గుర్తించగలిగితే ఏవి అనుకూల ఘటనలు ఏవి మొత్తం ఘటనలు మనం రెండింటిని గుర్తించి ఈ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో ఆ సంఖ్యను వేసినట్లయితే 75% మార్కులు మనకి రావడానికి అవకాశం ఉన్నది. ఇక లాస్ట్ అంశం వస్తే ప్రాబ్లం సాల్వింగ్, సమస్య సాధన అనేటటువంటి ఈ ప్రశ్నలు ప్రతి చాప్టర్లో నుంచి అడిగేటందుకి అవకాశం ఉన్నది. మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 6 ప్రశ్నలు ఇస్తున్నారు, అందులో మనం 4 రాయవలసి ఉన్నది. 14 చాప్టర్లలో నుంచి 6 ప్రశ్నలను మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఆలోచన చేసినట్లయితే 14 చాప్టర్లలో ప్రతి 3 చాప్టర్ల నుంచి కనీసం ఒక ప్రశ్నను ఎంచుకునేటటువంటి అవకాశం మినిమంగా ఉన్నది. అందువల్ల మీరు బాగా చేసి సాధన చేసి ఉన్నటువంటి మొదటి 3 చాప్టర్స్ వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ ఇంగ్లీష్ రైట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఓకే ఇంగ్లీష్ మీడియం సో రైట్ రియల్ నెంబర్స్ సెట్స్ అండ్ పాలినామియల్స్ వాస్తవ సంఖ్యలు సమితులు బహుపదులు ఈ 3 చాప్టర్ల నుంచి కంపల్సరీగా యు మే ఎక్స్పెక్ట్ 1 ఎస్ఏ క్వశ్చన్, సమ్ టైమ్స్ యు మే గెట్ మోర్ దాన్ 1 ఆల్సో 2 క్వశ్చన్స్ కూడా. అదేవిధంగా రియల్ నెంబర్స్ ఇన్ రియల్ నెంబర్స్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వి మే గెట్, వన్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అనదర్ వన్ ఈజ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ నెక్స్ట్ లాగర్థమిక్ క్వశ్చన్స్. ఇన్ లాగర్థమిక్ క్వశ్చన్స్ ఆల్సో దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ద వాల్యూ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్ కండిషన్స్, ఇవి అడగటానికి అవకాశం ఉన్నది. సెట్స్ రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్ అసోసియేషన్ విత్ దిస్ దే హ్యావ్ టు యూ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ వన్ ఇన్ వెన్ డయాగ్రమేటిక్ అప్రోచ్ ఆల్సో దేర్ మే బి అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ లైక్ దిస్ క్వశ్చన్స్. అండ్ ఇన్ పాలినామియల్స్ ఫైండింగ్ ది జీరోస్ ఇన్ గ్రాఫ్ ఆల్రెడీ యూ హ్యావ్ డిస్కస్డ్ అండ్ రిలేషన్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్ అండ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ ఫైండింగ్ ది జీరోస్ డైరెక్ట్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, వెన్ ఇట్ కమ్స్ టు ది స్టాటిస్టిక్స్ దేర్ యు మే గెట్ అ 1 ఎస్ఏ క్వశ్చన్ ఐదర్ ఇన్ మీన్ మీడియన్ ఆర్ మోడ్. సో మధ్యగతము, బాహుళకము మరియు అంకమధ్యము. అంకమధ్యమంలో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి. సో ఇన్ దోస్ 3 మెథడ్స్ దే మే దే ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ ది మెథడ్. ఇఫ్ ఎనీబడీ ఈజ్ నాట్ స్పెసిఫైంగ్ ద మెథడ్ మీన్స్ యూ కెన్ డూ బై ఎనీ మెథడ్. పర్టికులర్గా ఒక మెథడ్ మాత్రమే చేయండి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే యూ హ్యావ్ టు గో త్రూ ఓన్లీ దట్ స్టెప్ డీవియేషన్ మెథడ్, డోంట్ గో ఫర్ ద అనదర్ 2 మెథడ్స్, యూ ద మార్క్స్ విల్ నాట్ బి అవార్డెడ్ ఫర్ యూ. సో ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ట్రిగ్నోమెట్రీలో వాల్యూస్ని బేస్డ్ ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత ఐడెంటిటీ బేస్ చేసుకుని ప్రూఫ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత ట్రిగ్నోమెట్రీలో వచ్చేటటువంటి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 4 marks ఆర్ 6 marks నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అది డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే 2 marks ఇవ్వడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఎస్ఏ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నది, అందులో ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ కానీ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ కానీ అదర్వైజ్ పాయింట్స్ ఆఫ్ సెక్షన్ ఫార్ములా మీద, దట్ మీన్స్ విభజన సూత్రం మీద ఆధారపడి ఇచ్చేటటువంటిది, పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ మీద కానీ ఆధారపడి ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో మరి స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఈ రకంగా మనం వర్కౌట్ చేసుకుంటూ పోయినట్లయితే చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్లో నుంచి ఖచ్చితంగా ప్రశ్నలని అడగటానికి అవకాశం ఉన్నది. వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటటువంటిది ప్రీవియస్ పేపర్స్ని మీరు అబ్జర్వ్ చేసి తర్వాత అనాలిసిస్ చేసుకొని మనం ఇచ్చేటటువంటి ఈ డేటాని పూర్తిగా మీరు ఫాలో అవ్వండి. ప్లస్ మీకు ఇచ్చినటువంటి
మిగతా టీచర్స్ మీ సబ్జెక్ట్ టీచర్స్ రెగ్యులర్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని వీటికి అదనంగా తీసుకొని వర్కౌట్ చేయండి. దేనిని ఇగ్నోర్ చేయకండి, ముందు భయాన్ని వేడండి. మరొక్కసారి ఏం చెప్తున్నామంటే, ప్రతి ప్రశ్నలో ఇచ్చిన డేటాని, దత్తాంశముని రాయండి. రిక్వైర్డ్ ఫార్ములా యూ హ్యావ్ టు రైట్, ఇచ్చిన కనుగొనవలసినటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని రాసి, రీప్లేస్ ది డేటా వాల్యూస్ ఇన్ దట్ ఫార్ములా, ఇచ్చినటువంటి దత్తాంశముల అంశాలని ఆ ఫార్ములాలోనే ప్రతిక్షేపించండి, సింప్లిఫై చేసి కావలసిన సమాధానాన్ని కనుగొనండి, సొల్యూషన్ కనుక్కోండి. ఫైనల్గా కంక్లూజన్ రాయటం మర్చిపోతూ ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు. చివరి స్టెప్లో ఏదైతే అంశాన్ని మిమ్మల్ని కనుగొనమన్నాడో, వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫైండ్ అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ దట్ వన్, దట్ లాస్ట్ స్టేట్మెంట్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ హాఫ్ మార్క్ మినిమమ్. సో సమ్ టైమ్స్ ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ దే విల్ గివ్ అండ్ యూ విల్ ఫైండ్ ద జీరోస్ అండ్ యూ ఓంట్ కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫర్ దిస్ గివెన్ పాలినామియల్. ఇఫ్ యూ రైట్ దట్ లాస్ట్ సెంటెన్స్ ఆల్సో యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్ అండ్ యూ విల్ గెట్ 10/10 మార్క్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. చూశారు కదా, మన కోసం, మీ అందరి కోసం ప్రసాద్ సార్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తూనే ఉంది. నేను సార్ ఉన్నటువంటి స్కూల్కి వచ్చాను. ఈరోజు హాలిడే అయిన సందర్భంలో సారు వాళ్ళ పిల్లల కోసం ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు, వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను ఒక రిక్వెస్ట్ చేయడంతో ఒక 20 మినిట్స్ టైం అనేది మనకి ఇచ్చారు. సో మీరందరూ కూడా సార్కి కామెంట్స్ ద్వారా మెసేజెస్ పెట్టండి. ఈ వీడియోని సార్కి కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. సార్ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. సో మీకు ఏ విధంగా అనిపించింది, మీకు తర్వాత ఎగ్జామినేషన్లో సార్ చెప్పిన టాపిక్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది మాత్రం తప్పనిసరిగా ఒక కామెంట్ రూపంలో తెలియజేసి సార్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పి తెలియజేస్తారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ.